హాయ్, హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్. నేను మీ పద్మావతి. నేను చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని ఆశిస్తూ ఈరోజు మన వీడియోలో చాలా ముఖ్యమైన ఒక వీడియో చేయాలనుకుంటున్నానండి. అందరికీ ఉపయోగపడుతుంది, అంటే ఆడవాళ్ళకని కాదు, మగవాళ్ళకని కాదు, అందరికీ ఉపయోగపడే ఒక అంశం మీ ముందుకు తీసుకొచ్చానండి. అంటే చాలామందికి యూట్యూబ్ పెట్టాలని ఆశగా ఉంటుంది. చాలా రోజుల నుంచి ఆలోచిస్తూ ఉంటారు, కానీ వాళ్ళకు యూట్యూబ్ ఛానల్ ఎలా పెట్టాలి, యూట్యూబ్లో వీడియోస్ ఎలా పెట్టాలి, అసలు యూట్యూబ్ నుంచి ఎలాంటి ఆదాయం మనకు ఉంది అనే చాలా డౌట్స్ ఉన్నాయండి. నాకు పర్సనల్గా కూడా నా ఫ్రెండ్స్, తర్వాత నేను, నాకు తెలిసిన వాళ్ళందరూ కూడా ఈ డౌట్ అడుగుతున్నారు. యూట్యూబ్లో కూడా చాలామంది రావాలనుకుంటున్నారు. మరి ఈ 2023లో యూట్యూబ్లో ఒక ఛానల్ పెట్టి వాళ్ళు ఏంటనేది ప్రూవ్ చేసుకోవడానికి చాలామంది ఉత్సాహంగా ఉన్నారు. చాలామంది ఆడవాళ్ళు ఇంట్లోనే ఉంటారండి, అంటే స్టడీస్ కంప్లీట్ అయిపోయో లేకపోతే ఖాళీగా ఉంటూ ఉంటారు. లేదు అంటే ఇంట్లోనే ఉండి సంపాదించాలి, మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి అని ఆలోచించే ప్రతి ఒక్క మహిళకు, ప్రతి ఒక్క అమ్మాయికి ఏదో ఒక చిన్న చిన్న జాబ్స్ అయినా చేస్తూ ఉంటారు కదా. మరి పెద్దగా వాటిలో శాలరీస్ రావు వాళ్ళకి, అందులో వచ్చే ఆ చిన్న వ్యాపారం అయినా వాళ్ళు ఏదైనా జాబ్ చేస్తూ ఉంటారు, అందులో వచ్చే శాలరీ వాళ్ళకు ఇంటి ఖర్చులకు సరిపోకపోవచ్చు. అమ్మాయిలే కాదండి, అంటే ఆడవాళ్ళనే కాదు, మగవాళ్ళు కూడా చాలా చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. వాళ్ళకైతే వాళ్ళకు వచ్చే శాలరీ, వాళ్ళకు వచ్చే ఇన్కమ్ సరిపోకుండా ఇల్లు గడుస్తూ ఉంటాయి. ఈ యూట్యూబ్ ఛానల్లో పేదవాళ్ళు ఉన్నారండి, మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు, బాగా ఉన్నవాళ్ళు ఉన్నారు. చాలా రకాల మంది యూట్యూబ్ ఛానల్స్ రన్ చేస్తున్నారు. అంటే యూట్యూబ్ ఛానల్కి 2 రకాలుగా ఉన్నారండి మనుషులు. ఎట్లా అంటే వాళ్ళకి పేరు వస్తే చాలని కొంతమంది యూట్యూబ్ ఛానల్ పెట్టి ఉండొచ్చు. అంటే వాళ్ళకు అదొక ప్యాషన్గా తీసుకొని, సపోజ్ మనకి ఒక మంచి పేరు రావాలి, మనం మనం చూసిన వాళ్ళు గుర్తుపట్టాలి అని కొంతమంది యూట్యూబ్ ఛానల్లోకి వచ్చిన వాళ్ళు ఉంటారు. కొంతమంది ఆదాయం అంటే ఎంతో కొంత సంపాదించాలి, ఇదొక ప్రొఫెషన్గా తీసుకుని సంపాదించాలి అని ఇంకొంతమంది వచ్చి ఉంటారు. ఎక్కువ మంది నాకు తెలుసండి, ఎవరికైనా డబ్బు కావాలి కదండి, ఎన్ని లక్షలున్నా ఎన్ని కోట్లున్నా మనిషికి డబ్బు కావాలని అనిపిస్తుంది. కానీ చాలా మధ్యతరగతి కుటుంబ వాళ్ళు, పూర్ వాళ్ళకి ఇదొక మంచి ప్లాట్ఫామ్ అండి. యూట్యూబ్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్గా నేనైతే చెప్తున్నాను, ఎందుకంటే ఇందులో వాళ్ళ వాళ్ళ టాలెంట్ బట్టి ప్రూవ్ చేసుకోవచ్చు. మీకు డీటెయిల్డ్గా నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మళ్ళీ మళ్ళీ మీరు కామెంట్స్లో అడుగుతారు కదా, అందుకని వీడియోని క్లియర్గా చూసారంటే మీకు ఎలాంటి డౌట్స్ రావు. ఒకవేళ డౌట్స్ వచ్చినా మీరు కామెంట్స్లో అడగండి, నేను మళ్ళీ రిప్లై ఇస్తాను. అసలు యూట్యూబ్లోకి మనం రావాలి అంటే మనకున్న అర్హతలు ఏంటి, అంటే మనకు ఉండాల్సిన అర్హతలు ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ప్యాషన్ ఉండాలి. అంటే గట్టిగా మనం అనుకోవాలి, నేను కూడా యూట్యూబ్లోకి రావాలి, నేను కూడా నా వంతు నేను కృషి చేయాలి, నేనేంటి అనేది ప్రూవ్ చేసుకోవాలి అనేది ఒక ప్యాషన్, ఒక ఏమంటారు కసి అనేది అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ నేను చెప్తున్న దానికి లిప్ సింక్ కాకపోవచ్చు అండి, నాది మైక్ కొంచెం ప్రాబ్లం ఉందండి. మేబీ బ్యాటరీ చేంజ్ చేయాలనుకుంటాను. అది నేను మైక్ పెట్టుకుని మాట్లాడుతుంటే వినిపించట్లేదు. నేను ఏదైతే చెప్పాలనుకున్నానో అది క్లియర్గా చెప్పాలి కాబట్టి నేను మైక్ మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. మైక్ చాలా నోటికి దగ్గరగా పెట్టుకుని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, అది గమనించుకోండి. ఇకపోతే మన టాపిక్లోకి వచ్చేసామంటే, మనకి యూట్యూబ్లోకి రావాలి అంటే ఫస్ట్ ఉండాల్సింది ప్యాషన్, అంటే కసి ఉండాలి. ఇందులో వచ్చి మనం నువ్వా నేనా అనేది ప్రూవ్ చేసుకోవాలి. రెండోది ఓపిక ఉండాలండి, పేషెన్సీ. ఎందుకంటే యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే 1 నెలైనా పడుతుంది, 2 నెలలు పడుతుంది, 5 నెలలు పట్టచ్చు, 6 నెలలు పట్టచ్చు, 1 ఇయర్ పట్టచ్చు, 2 ఇయర్స్ పట్టచ్చు, 3 ఇయర్స్ కూడా పట్టిన వాళ్ళు ఉన్నారు, సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇక్కడ మన హార్డ్ వర్కే కాకుండా లక్ కూడా మనకు తోడైతేనే మనం యూట్యూబ్లో సక్సెస్ అవుతాం. అది కూడా ఎందుకనే చెప్తానండి. యూట్యూబ్ స్టార్టింగ్లో అంటే ఒక 10 సంవత్సరాల ముందు తీసుకుంటే అంతకుముందు కండిషన్స్ ఎలాంటివి లేవండి. అంటే ఎంత ఎవరైనా యూట్యూబ్ ఛానల్ పెట్టవచ్చు, ఇన్ని సబ్స్క్రైబర్స్ అని కానీ, ఇంత వాచ్ అవర్స్ కానీ, అట్లా ఏం కండిషన్స్ ఉండేవి కాదు. కానీ ఇప్పుడు చాలా కండిషన్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ చాలా వరకు చేంజ్ చేసిందండి. ఎందుకంటే యూట్యూబ్లో కాంపిటీషన్ ఎక్కువైపోయింది, అంటే ఎక్కువ వచ్చేవాళ్ళు ఎక్కువైపోయింది అనమాట. ఒకవేళ మనకు యూట్యూబ్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం సక్సెస్ అవ్వాలి అంటే, యాజ్ పర్ అంటే ఇప్పుడు ఉన్న యూట్యూబ్ రూల్స్ ప్రకారం చెప్తానండి. ఇప్పుడు యూట్యూబ్ మనము పెట్టాలి అంటే మనకు ఏమి ఉండాలి, ఫస్ట్ మనలో ప్యాషన్ అనేది ఉండాలి, ఓపిక అనేది ఉండాలి. ఎందుకంటే యూట్యూబ్లో కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ మార్చారు. మనకు యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అంటే మన ఛానల్ ఫస్ట్ వాళ్ళు 2 టార్గెట్స్ ఇచ్చారు. ఏంటి, 1,000 మంది సబ్స్క్రైబర్స్ అవ్వాలి 1 ఇయర్లో, 1 ఇయర్ టైం అనుకోండి. ఈ 12 నెలల్లో
1000 మంది సబ్స్క్రైబర్స్ మనకు రావాలి మన ఛానల్కి. అదేవిధంగా 4000 గంటలు అంటే వాచ్ అవర్స్ అంటారు, 4000 గంటలు మన వీడియోస్ ఏదైతే మనం పెట్టిన వీడియోస్ ఎలా అయితే చూస్తూ ఉంటారో అందరూ, ఆ గంటలు అనేది 4000 గంటలు పూర్తి అవ్వాలి. ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ ఇంకొక విషయం తీసుకొచ్చిందండి, 4000 గంటలు ఉన్నా కావాలి లేదా 1 మిలియన్ వ్యూస్ అయినా ఉండాలి. అంటే 1 సంవత్సరం లోపల 1000 సబ్స్క్రైబర్సు, 4000 వాచ్ అవర్స్. ఒకవేళ 4000 వాచ్ అవర్స్ లేకపోతే 1 మిలియన్ వ్యూస్ అంటే 10 లక్షల వ్యూస్ అనేది ఉండాలి. ఇది కొత్తగా తీసుకొచ్చినటువంటి రూల్ అని చెప్పొచ్చు. కాబట్టి ఇదొకటి మనం మైండ్లో ఒకటి పెట్టుకోవాలండి. మనకు ఫస్ట్ సీరియస్గా రండి. అంటే ఇంకొకటి ఏమంటే, మీరు బయట నుంచి ఏదైనా జాబ్స్ చేస్తుంటారు, ఏదైనా వ్యాపారం చేస్తుంటారు, వాటిని వదిలేసి వీటి మీదకి రాకండి. ఎందుకంటే వాళ్ళు ఎంతో కొంత మీ ఇన్కమ్తో మీ ఫ్యామిలీ నడుస్తుంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. అలాంటప్పుడు దాన్ని వదిలేసి ఎట్టి పరిస్థితుల్లోనూ యూట్యూబ్లోకి రాకండి. ఎందుకంటే ఇందులో అప్స్ అండ్ డౌన్స్ అంటూ ఉంటాయి. ఇందులో పర్ఫెక్ట్గా మనం ప్రతీ నెల ఇంత జీతం లాగా తీసుకుంటామో అని అట్లా ఉండదు. ఎందుకంటే ఫస్ట్ మనం సక్సెస్ అవ్వాలి. ఈ టార్గెట్ని అచీవ్ చేసిన తర్వాత మానిటైజేషన్ అనే ఒక ప్రాసెస్ ఒకటి ఉంటుంది యూట్యూబ్లో. ఆ మానిటైజేషన్ అయిన తర్వాత మనకి ఇన్కమ్ వస్తుంది. అది ఎలా వస్తుంది ఏంటనేది ఇంకా మునుముందు వీడియోలో కావాలంటే నేను మీకు వీడియోస్ పెడతానండి. ఫస్ట్ మనకు యూట్యూబ్లో మనం ఎలా ఉండాలి, ఏం కావాలనేది ఈరోజు చూద్దాము. ఫస్ట్ మనకు ఓపిక ఉండాలి. ఇందులో ఎన్ని రోజులైనా పట్టచ్చండి, అంటే టైం చెప్పాను కదా, 3 నెలలు సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, 6 నెలలు సక్సెస్ అయిన వాళ్ళు, 2-3 ఇయర్స్ పట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఎప్పుడు మన వీడియో వైరల్ అవుతుందో తెలియదు. కాకపోతే మనం మంచి కంటెంట్ ఇస్తూ రావాలి. ఇక మనము యూట్యూబర్గా ఉండాలనుకుంటే ఖచ్చితంగా హార్డ్ వర్క్ ఉండాలండి. కాన్స్టెంట్గా హార్డ్ వర్క్ చేయగలిగే స్తోమత ఉండాలి. అంటే ఏం చెప్తున్నానంటే, మనం ఎప్పుడు నిరంతరం దీని మీద కృషి చేయాలి. అంటే రోజు ఏదో ఒకరోజు వీడియో పెట్టాము, నెల తర్వాత ఇంకో వీడియో పెట్టాము, 4-5 నెలల తర్వాత ఇంకో వీడియో పెట్టాము, అట్లా మనకు ఇష్టం వచ్చినప్పుడు పెట్టడం కాదండి. యూట్యూబ్ అనేది ఒక అల్గారిథం ఉంటుందన్నమాట. యూట్యూబ్ ఛానల్ ఒక అల్గారిథం లాగా ఫాలో అవుతుంది. ఒక రోబోటిక్ సిస్టమాటిక్ అనుకోండి, అలా ఉంటుంది. అంటే మీరు సెలెక్ట్ చేసుకోండి, మీరు రోజు ఒక వీడియో పెట్టగలరా, పెట్టండి. లేదు వారానికి ఒక వీడియో పెట్టగలరా, పెట్టండి. లేదా నెలకు 2 వీడియోలు. ఖచ్చితంగా అదేలాగా ఫాలో అవ్వండి. మీరు రోజు పెడతామంటే అది మీ ఓపిక, మీ శక్తి. టాపిక్ ఇంకా మీ టాలెంట్ అండి. అంటే ఇక్కడ ఏంటి, మీకు సపోజ్ కుకింగ్ వచ్చు, వంటలు బాగా చేస్తారు, పెట్టచ్చు. ముగ్గులు వేయగలుగుతారు, పెట్టచ్చు. లేదా మీకు కుట్టు మిషన్ వచ్చు, అది కూడా వీడియోస్ పెట్టచ్చు. లేదా మీకు డ్రాయింగ్ వచ్చు, మీకు ఏదైనా బుట్టలు అల్లడం, ఎదురు బుట్టలు అల్లడం, ప్లాస్టిక్ వైర్ బుట్టలు అల్లడం, ఇట్లా ఏదైనా ఆడవాళ్ళకి చెప్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ చదువుతో నిమిత్తం ఏమీ లేదండి. చదువు ఉన్నా లేకపోయినా ఎవరైనా వాళ్ళ టాలెంట్ ప్రూవ్ చేసుకోవచ్చు. మీ ఓన్ కంటెంట్ అంటే మీరు సొంతంగా చేసింది పెట్టాలి. అంటే వేరే వాళ్ళ వీడియోస్ తీసుకొచ్చి పెట్టడం, వేరే వాళ్ళ ఫొటోస్ తీసుకొచ్చి మనం పెట్టడం అలాంటివి చేయకూడదండి. ఎందుకంటే మన ఫోన్ నుంచి తీసిన వీడియో అయితే బెస్ట్ అన్నమాట. చెప్తానండి మీకు 1 బై 1 చెప్తాను. ఫస్ట్ మనం యూట్యూబ్లోకి రావాలనుకుంటే మనం ఓపిక్గా ఉండాలి, కసి ఉండాలి. నెక్స్ట్ మనం సెన్సిటివ్గా అయితే ఉండకూడదు ఇక్కడ. ఎందుకంటే మనకు వీడియోస్ పెడుతూ ఉంటాము, ఏదో ఒకటి నెగిటివ్ కామెంట్స్ వస్తుంటాయి. పాజిటివ్గా వస్తాయి, నెగిటివ్గానూ వస్తాయి. నెగిటివ్గా ఏ కామెంట్ వచ్చినా మనం టేక్ ఇట్ ఈజీగా ఉండాలి. అంటే వాటిని తీసుకొని మళ్ళీ సెన్సిటివ్గా ఏడవటం, బాధపడటం ఇలా ఉంటే మనం ఏం చేయలేమన్నమాట. అంటే సామాన్యంగా ఎవరు నెగిటివ్ కామెంట్స్ పెట్టరు నాకు తెలిసి. ఏదో వాళ్ళకి నచ్చకనో, ఏదో వాళ్ళకి నోటి దోల పెట్టాలనిపిస్తుంది, పెడతారు అంతేకాని అవన్నీ మనం పట్టించుకోకూడదండి. ఇకపోతే ఇంకా ఫుల్ టైం పెట్టాలా, పార్ట్ టైం పెట్టాలా అని చాలామందికి డౌట్ ఉంటుంది. మీరు ఏదైనా ఉద్యోగం చేసుకుంటూ ఉన్నా, వ్యాపారం చేసుకుంటూ ఉన్నా, ఇంకేదైనా ఉంటే వాటిని అట్లే కంటిన్యూ చేస్తూ దీన్ని పార్ట్ టైంగా మాత్రమే తీసుకోమని చెప్తాను. ఇది నా సలహా అండి. నేను మర్చిపోతానని కొన్ని పాయింట్స్ అయితే రాసుకున్నానండి. ప్రతి ఒక్క పాయింట్ మెన్షన్ చేస్తే మీకు కూడా క్లియర్గా అర్థమవుతుందని చెప్పి. సో మీరు ఇక్కడ పార్ట్ టైంగానే తీసుకోండి, ఒక 2-3 గంటలు పెట్టండి. ఖచ్చితంగా 2-3 గంటలు పెట్టి నేర్చుకోండి ఎట్లా అప్లోడ్ చేయాలి ప్రతి ఒక్కటి అండి. వీడియోస్ మనం ఎలా పెట్టాలి ఏంటి అనేది మనకు యూట్యూబ్లోనే ఉంటాయి. డౌట్స్ అన్నీ కూడా మనకు వీడియోల ద్వారా చాలామంది మంచి మంచిగా వీడియోస్ చేస్తున్నారు, దాని ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఆ ఇబ్బంది ఏమీ లేదు. సరే ఇక ముఖ్యమైన విషయానికి వస్తే, ఇప్పుడు యూట్యూబ్లోకి మనకు రావాలంటే మనం ఎలా ఉండాలనేది తెలుసుకున్నాం. ఇప్పుడు రెండవది, యూట్యూబ్లోకి మనం ఎంటర్ అవ్వాలంటే మనకు ఏం ఉండాలి, ఏం వస్తువులు ఉండాలి. ఫస్ట్ మనకు ఉండాల్సింది ఒక స్మార్ట్ ఫోన్, అంటే ఒక మంచి ఫోన్. వీడియో కెమెరా కొంచెం క్లారిటీతో ఉన్నటువంటి ఒక స్మార్ట్ ఫోన్ అయితే ఉండాలి. రెండవది మైక్. ఇప్పుడు నేను చెప్తున్నది
డైరెక్ట్ మన ఫోన్ నుంచి షూట్ చేస్తే వాయిస్ అంత క్లియర్గా ఉండదు, సౌండ్స్ అన్నీ ప్రాబ్లం వస్తాయి, చుట్టూ ఉన్న సౌండ్స్ అన్నీ వినపడుతూ మనకు మనం చెప్పే విషయం క్లారిటీగా ఉండదన్నమాట. కాబట్టి ఒక మంచి మైక్ ఒకటి తీసుకోవాలి. మూడవది, మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం, ఇప్పుడు నేనే మాట్లాడుతున్నాం, నా ఎదురుగా ఒకరు వచ్చి కెమెరా పట్టుకొని నేను మాట్లాడుతున్నంతసేపు కెమెరా పట్టుకొని నిలబడలేరు కదండి. అంటే ఒకరి మీద మనం డిపెండ్ అవ్వకూడదు. కాబట్టి ఒక ట్రైపాడ్ అంటే ఫోన్ పెట్టుకోవడానికి ఒక స్టాండ్ అయితే ఖచ్చితంగా కొనుక్కోవాలి. సో మనం ఛానల్ స్టార్ట్ చేయాలి అంటే కావాల్సింది ఒక స్మార్ట్ ఫోన్, ఒక మైక్, ఒక ట్రైపాడ్ స్టాండ్. ఇవి మూడు ఉంటే చాలండి, ఛానల్ స్టార్ట్ చేయొచ్చు. ఇకపోతే మనకు డబ్బులు ఎంత వస్తాయి, నెలకు ఎంత వస్తాయి, వేలు వస్తాయా, లక్షలు వస్తాయా, ఇలా చాలా డౌట్స్ ఉంటాయండి. అంటే యూట్యూబ్ ఛానల్ గురించి తెలియని వాళ్ళకి చాలా డౌట్స్ వస్తాయి. ఫస్ట్ మనము ఈ చెప్పాను కదండి, యూట్యూబ్ ఛానల్ మనకు రెండు టార్గెట్లు ఇచ్చింది. ఒకటి, ఒక సంవత్సర కాలంలో మొదటి సంవత్సరంలో 1000 మంది సబ్స్క్రైబర్లు అవ్వాలి, 4000 గంటలు లేదా ఆ 4000 గంటలకు బదులుగా 10 లక్షల మంది వ్యూస్ ఉండాలి. అంటే 10 లక్షల మంది మన వీడియోస్ని చూసి ఉండాలి, ఇది అనమాట. ఇది మనం అచీవ్ చేయాలి. లేదు, ఒక్క సంవత్సర కాలంలో మనం కంప్లీట్ చేయకపోతే అంటే సమస్య ఏమీ లేదు, మన ఛానల్ ఎవరు తీసేయరు. కాకపోతే మళ్ళీ టైం అనేది ఇస్తుంది. ఎట్లా అంటే, మీరు ఎప్పుడైతే 4000 గంటలు రీచ్ అవుతారో లేదా 10 లక్షల వ్యూస్ రీచ్ అవుతారో ఆ తారీఖు నుంచి వెనక్కి 12 నెలలు కౌంట్ తీసుకుంటుంది యూట్యూబ్. అది మీకు పోను క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ మనకి ఇప్పుడు కావాల్సింది, మనం ఛానల్ స్టార్ట్ చేయాలంటే మనం ఎలా ఉండాలి, సిస్టమాటిక్గా మనకు ఏం వస్తువులు కావాలి అనేది ఈ వీడియోలో చెప్పాలనుకున్నాను, కాబట్టి వివరిస్తున్నానండి. ఓకే, మీ దగ్గర అన్నీ ఉన్నాయి, ఫోన్ ఉంది, మైక్ కొనుక్కున్నారు, ట్రైపాడ్ కూడా కొనుక్కున్నారు. ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి, ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలనేది కూడా ప్రతి ఒక్కటే అండి మీకు యూట్యూబ్కి సంబంధించి. మీరు ఎలాంటి వీడియోస్ పెట్టాలి, థంబ్నైల్స్, ట్యాగ్స్, ఇలా రకరకాల విషయాలు వస్తాయి. మీరు ఒకసారి ఛానల్ స్టార్ట్ చేస్తే అన్నీ తెలుసుకుంటారు. మనకి ఏ డౌట్ వచ్చినా యూట్యూబ్లోనే చాలామంది టెక్నికల్ వీడియోస్ పెడుతూ ఉంటారు. అంటే మనకు యూట్యూబ్కి సంబంధించిన డౌట్స్ అన్ని క్లారిఫికేషన్ ఇస్తూ చాలా అన్ని వేల రకాల లక్షల రకాల వీడియోలు ఉన్నాయి. అందులో తెలుగులో మనం వీడియో పెట్టాలి. ఇప్పుడు తెలుగు వాళ్ళం అనుకోండి, తెలుగులో వీడియోస్ చేస్తాం కదా, తెలుగు టెక్నికల్ ఛానల్స్ నేనైతే ఏదైతే ఫాలో అవుతానో అది చెప్తున్నాను. సాయి కృష్ణ గారు అనేసి మనకు టెక్నికల్ వీడియోస్ పెడుతూ ఉంటారు, నేను ఫాలో అయ్యేది సాయి కృష్ణ గారి ఛానల్ ఫాలో అవుతాను. సెకండు మధు రాక్ టెక్నికల్ ఛానల్ ఉంది అది. మూడవది కనెక్టింగ్ శ్రీధర్ గారు, వీళ్ళ ముగ్గురు ఎక్కువ ఫాలో అవుతుంటాను. ఎక్కువ అయితే సాయి కృష్ణ గారు, మధు గారు, వీళ్ళ వీడియోసే నేను వాచ్అవుట్ చేస్తుంటానండి. సో ఇట్లా మీకు ఏ డౌట్ వచ్చినా యూట్యూబ్లో చక్కగా మీ సెర్చ్ చేసి అవి తెలుసుకొని మీరు మీ వీడియోస్ అప్లోడ్ చేసుకోవచ్చు. మీరు చేయాల్సిందల్లా ఓపిక్గా మీ కష్టం అంటే మీ హార్డ్ వర్క్ చేస్తూ పోండి, మీరు చేయాల్సిన డ్యూటీ చేస్తూ పోండి, ఫలితం అయితే వస్తుంది. ముందుగా ఫలితం ఆశించకుండా నిదానంగా అయినా మనకు వస్తుంది. మన కష్టానికి తగ్గే ఫలితం ఎక్కడ పోదు, వస్తుంది. కాకపోతే టైం పట్టచ్చు, అదృష్టం ఉంటే తొందరగా సక్సెస్ అవ్వచ్చు, అది మన చేతుల్లో లేదండి. ఇకపోతే ఛానల్ ఎవరు ఎలా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు స్టార్ట్ చేయాలంటే ఇందులో ఎక్కడ ఆడవాళ్ళని, మగవాళ్ళని, ట్రాన్స్జెండర్లని ఎవరైనా అండి యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవచ్చు. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా పెట్టుకోవచ్చు, వాళ్ళ టాలెంట్ అనేది ప్రూవ్ చేసుకోవచ్చు. ఇకపోతే టాపిక్స్, అది మీ టాలెంట్ అండి. చెప్పాను కదా, కుకింగ్ పెడతారు, ఏదన్నా శారీ వర్క్స్ పెడతారు, స్టిచ్చింగ్ పెడతారు, మగ్గం వర్క్ పెడతారు, మీకు ఏదైనా లేదు, మీకు ఆల్రెడీ మీరు చదువుకుని ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు బాగా మాట్లాడగలరు, మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలరు అనుకుంటే పిల్లలకు ట్యూషన్స్ అంటే మీకు సబ్జెక్ట్ ఉంది, మీరు మ్యాథ్స్, మీ బ్యాక్గ్రౌండ్ మ్యాథ్స్ సబ్జెక్ట్ అనుకోండి, మ్యాథ్స్ ట్యూషన్ చెప్తున్నట్లుగా వీడియోస్ పెట్టచ్చు. లేదు తెలుగు సబ్జెక్టు, ఇంగ్లీషు, అట్లా మీ బ్యాక్గ్రౌండ్ అంటే చదువుకున్న వాళ్ళకైతే ఎలా అనేది ఇట్లా మీరు ట్యూషన్ చెప్తున్నట్లుగా మీరు వీడియోస్ పెట్టొచ్చు అన్నమాట. క్లాసెస్, లేదు మీరు చదువుకోలేదంటే ఇంకా మీ టాలెంట్ అండి, ఇంక ముగ్గులు వేసేవాళ్ళు ఉంటారు, అల్లికలు వేసేవాళ్ళు ఉంటారు, తర్వాత ఇంట్లో క్రాఫ్ట్స్ అండి, చక్కగా ఇంటి అలంకరణ వస్తువులు తయారు చేసే టాలెంట్ ఉంటుంది. ఏ మీకు ఏది హిడెన్గా అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది అంటారు కదా, అది మీరు దాంట్లో మీరు ఎంతవరకు మీరు ప్రతిభ మీరు చూపించగలరో అది మీ ఇష్టం. అన్ని రకాల ఛానల్స్లోనూ సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారండి. ఈ ఛానల్ సక్సెస్ అవుతుంది ఇది లేదని లేదు, ఏ టాపిక్తో పెట్టినా అందులో సక్సెస్ అనేది ఉంటుంది. కాకపోతే మనం పెట్టాల్సింది మన కృషి, మన టైం, ఇక్కడ మన పెట్టుబడి. మనం రోజుకి 2-4 గంటలు వెచ్చించాలి, అది మన పెట్టుబడి. మన కష్టం, మన పెట్టుబడి ఇక్కడ అంతే అండి. ఇంకా ఛానల్ పెట్టిన తర్వాత పేషెన్స్ ఉండాలని ఎందుకు చెప్పానంటే ఖచ్చితంగా ఉండాలని. ఎందుకంటే కొంతమంది 3 నెలలు సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు, 6 నెలల్లో సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళతో కంపేర్ చేసుకుని అయ్యో మన ఛానల్స్ ముందుకెళ్ళట్లేదే, అంటే మన వీడియోస్ ముందుకెళ్ళట్లేదే, మన సక్సెస్ అవ్వలేదే, సబ్స్క్రైబర్స్ రాలేదే, ఇట్లంతా బాధపడకూడదు. ఇప్పుడు నాకు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్
నాకు మా హస్బెండ్ అయితే చాలా మంచి సపోర్ట్ చేస్తారండి. ఇప్పుడు 16 మంత్స్ అయింది, నేను లాస్ట్ 2021 నవంబర్లో స్టార్ట్ చేశాను, మొన్న నవంబర్కి 1 ఇయర్ అయింది, ఇప్పుడు మార్చ్ 4 మంత్స్ ఎక్స్ట్రాగా అయింది. 16 మంత్స్కి గాను నాకు ఇప్పుడు సబ్స్క్రైబర్స్ 800 సమ్ చేంజే ఉన్నారు, 811-14 అట్లా ఉన్నారు. సో వాచ్ అవర్స్ వచ్చి 2300 వాచ్ అవర్స్ వచ్చిందండి, కానీ 1 ఇయర్ దాటిపోవడం వల్ల వాచ్ అవర్స్ కూడా తగ్గిపోయినాయి. ఇప్పుడు 900 పడిపోయిందండి, అట్ ఏ టైం 1500 అవర్స్ వాచ్ అవర్స్ పడిపోయింది. అలా నేను బాధపడుతూ కూర్చోలేదండి. అంటే ఎగ్జాంపుల్గా నేనే చెప్తున్నాను, అంటే ఫస్ట్ 1 ఇయర్లో తెచ్చుకోలేకపోతే మళ్ళీ మనకు టైం ఇస్తారు వాళ్ళు, అది ఉన్న ప్రాబ్లం అయితే ఏం లేదు. అంటే మనకు అదే అండి, ఏదైనా ఒక స్పిరిచువల్గా తీసుకోవాలన్నమాట, స్పోర్టివ్గా తీసుకోవాలి. ఎందుకంటే మనం డీలా పడకూడదు, సెన్సిటివ్గా ఉండకూడదు. ఇంకా యూట్యూబ్ ఛానల్ అంటే చెప్పాల్సిన ముఖ్యమైన ఒక విషయం ఉందండి, ఛానల్ అనేది మీరు అంటే కనిపిస్తూనే చెప్పాలి, కాస్త కనిపిస్తూనే వీడియోస్ చేయాలనేం లేదండి. అంటే మీరు కనిపించకుండా వాయిస్ ఇస్తూ కూడా చెప్పొచ్చు. నా అవి చాలా వరకు కనిపిస్తూ లేవండి, ఇప్పుడే నేను కనిపిస్తూ వీడియోస్ చేస్తున్నాను. ఫస్ట్ అంతా కూడా నేను వాయిస్ మాత్రమే ఇచ్చేదాన్ని. ఒకసారి నా ప్రీవియస్ ఛానల్ వీడియోస్ చూడండి, ఇప్పుడిప్పుడే నేను కనిపిస్తున్నాను వీడియోస్లో. అంటే అది వాళ్ళ ఇష్టం అనుకోండి, కనిపిస్తూ అయినా వీడియోస్ చేయొచ్చు, కనిపించకుండా వాయిస్ ఇస్తూ అయినా చేయొచ్చు, అది మన ఇష్టం. పోతే ఈ యూట్యూబ్ ఛానల్లోకి రావాలనుకుంటే ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలండి. ఆడవాళ్ళు అనుకోండి, ఇంట్లో వాళ్ళ సపోర్ట్ తీసుకోండి, వాళ్ళ నుంచి పర్మిషన్ తీసుకోండి. అంటే నేను కొంతమందికి హస్బెండ్కో అత్త మామయ్యలకో ఇట్లా యూట్యూబ్ ఛానల్కి రావడం, మీరు కనిపించడం, లేకపోతే మీరు వెనక వాయిస్ ఇవ్వడం కూడా కొంతమందికి ఇష్టం లేకపోవచ్చు. కాబట్టి ఇంట్లో వాళ్ళ కోఆపరేషన్తోనే రండి. ఇంట్లో వాళ్ళతో గొడవపడి నేను ఛానల్ పెడతాను, నేను అది చేస్తాను ఇది చేస్తాను గొడవ పడకండి. సామరస్యంగా ఇంట్లో కూర్చొని మాట్లాడుకొని పరిస్థితులన్నీ మీకు మీరుగా ఎక్స్ప్లెయిన్ చేసుకొని వాళ్ళ సపోర్ట్తో రండి. ఎందుకంటే చాలామందికి వాళ్ళ అంటే ఇంట్లో వాళ్ళు ఇట్లా వీడియోస్లో కనిపించడం ఇష్టం లేకుండా చాలామంది ఉంటారు, కానీ అలాంటి వాళ్ళ నుంచి ఆడవాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇంట్లో వాళ్ళ సహకారంతో రండి. ఇంకొకటి ఏమంటే, మగవాళ్ళకి నేను చెప్పాలనుకుంటున్నది, మీ ఇంట్లో ఎవరైనా ఆడవాళ్ళు యూట్యూబ్ ఛానల్ పెట్టి వాళ్ళ వంతు వాళ్ళు కృషి చేసి వాళ్ళు ఏంటో ప్రూవ్ చేసుకోవాలనుకుంటారనుకోండి, మీ వంతు మీరు వాళ్ళకి సహాయం చేయండి, ప్రోత్సహించండి. ఇది నేను ఒకటి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మగవాళ్ళకి. అంటే మీ అమ్మాయి కావచ్చు, లేదా మీ సిస్టర్ కావచ్చు, మీ వైఫ్ కావచ్చు, మీ మదర్ కావచ్చు, ఇంట్లో ఆడవాళ్ళ వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ తెలుసుకొని యూట్యూబ్ ఛానల్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ అండి. వాళ్ళు ఏంటనేది ప్రూవ్ చేసుకోవడానికి, చదువు ఉండొచ్చు లేకపోవచ్చు, వాళ్ళు ఉన్న హిడెన్ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక బెస్ట్ అండి. వాళ్ళకి చిన్న వీడియో, ఈ వీడియో చూసి ఏదైనా మీకు డౌట్స్ వస్తే కామెంట్స్లో అడగండి, రిప్లై ఇస్తాను. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీ యొక్క లైక్ ఇచ్చి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. లేదు మేము ఇప్పుడే చూసాం కొత్తగా మీ ఛానల్ అనుకున్న వాళ్ళు, ఎక్కడో ఒక దగ్గర మీకు ఉపయోగపడుతుంది కదండి, అంటే ఎంతో కొంత విషయం తెలుసుకున్నారు అనిపిస్తే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ విలువైన సపోర్ట్ని నాకు అందించగలరని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్ అండి.